హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి చూపించబోయే ప్రోడక్ట్ సామ్సంగ్ S9 Ultra. S9 Ultra అంటే మీకు ఒక ట్యాబ్గానే తెలుసు, కానీ ఇది ఒక మినీ ల్యాప్టాప్, ఒక చిన్న టీవీ. ఎందుకంటే ఇది మనకి 14.6 inch స్క్రీన్తో, OLED డిస్ప్లేతో, 12 GB 256 ఆర్ 512 GB స్టోరేజ్తో వస్తుంది. ఇది ఫుల్లీ ప్యాక్ అయిన ఒక హైలీ ఎఫిషియెంట్ డివైస్ అని చెప్పాలి. ఇది సామ్సంగ్ లాంచ్ చేసినప్పుడు 134,000గా లాంచ్ అయింది. కానీ రీసెంట్గా సామ్సంగ్ గ్రాఫ్ ఫెస్ట్ ఆఫర్లో 119,000కే ఇవ్వడం జరిగింది. అయితే సామ్సంగ్ అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్కి ఒక మంచి శుభవార్త చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్యాబ్ S9 Ultra వైఫై ఎడిషన్ 120,000 కాదు, ఇప్పుడు కేవలం మనం 69,000 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లో తీసుకోవడం జరిగింది. ఈ ట్యాబ్ని మనం అంత తక్కువ ప్రైస్కి ఎలా కొన్నాము, అండ్ ఈ ట్యాబ్ యొక్క విశేషాలు ఏంటన్నది మీకు ఇప్పుడు ఈ ట్యాబ్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇదే మన కొత్త సామ్సంగ్ S9 Ultra ట్యాబ్. దీన్ని సామ్సంగ్ అఫీషియల్ సైట్లో ఆర్డర్ చేయడం జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బాక్స్ని ఓపెన్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్స్ అన్నీ చూద్దాం. వావ్, ఎంత క్యూట్గా ఉందో కదా. మీరు చూసినట్లయితే బాక్స్ చాలా సింపుల్గా ఉంది, అండ్ పైన మనం గెలాక్సీ ట్యాబ్ అండ్ S9 Ultra అనే బ్రాండింగ్ కూడా చూడొచ్చు. దీన్ని మనం 12 GB అండ్ 256 GB వైఫై వేరియంట్లో ఆర్డర్ చేసాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్స్, పైగా దీన్ని ఆన్ చేసి దీని కంప్లీట్ సెటప్ ప్రాసెస్ని మీకు చూపిస్తాను. ఈ బాక్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే, దీని మోడల్ నెంబర్ SMX910, 12 GB ఆర్ 256 GB వేరియంట్. ఇది గ్రాఫైట్ కలర్లో వస్తుంది. ఇక్కడ మనం సీరియల్ నెంబర్ కూడా చూడొచ్చు. బ్యాక్ చూసినట్లయితే దీని ఒరిజినల్ MRP వచ్చి 121,999గా ఉంది, అండ్ దీంట్లో ఉన్న కంటెంట్స్ వచ్చి ఒక ట్యాబ్లెట్, డేటా కేబుల్, ఎజెక్షన్ పిన్, S-Pen అండ్ యూజర్ మాన్యువల్ రావడం జరిగింది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చి April 2024. ఇప్పుడు దీని బాక్స్ ఓపెన్ చేసి మనం చెక్ చేద్దాం. ఇది 14.6 inch ట్యాబ్ అవడం వల్ల చాలా పెద్దగా ఉంది. దీని డీటెయిల్స్ మళ్ళీ చూద్దాం. ముందుగా కంటెంట్స్ విషయానికి వస్తే, ఒక ట్యాబ్, ఒక USB కేబుల్, S-Pen చాలా హ్యాండీగా ఉంది, అండ్ నిప్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఈ పర్టికులర్ వేరియంట్ వైఫై వేరియంట్ అవడం వల్ల దీంట్లో మనం SD కార్డ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం 1 TB వరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ట్యాబ్ విశేషాలు ఏంటో చూద్దాం. ఈ ట్యాబ్లో మనకి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, అదే S-Pen. మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ S-Pen పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఇవ్వడం జరిగింది. ఈ S-Pen ఈ విధంగా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాగ్నెట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈ స్లాట్లో ఈ S-Pen ఛార్జింగ్ కూడా అవుతుంది. ఈ S-Pen బోత్ సైడ్స్ ఛార్జింగ్ జరుగుతుంది. అంతేకాకుండా ఈ ట్యాబ్ యూజ్ చేసేటప్పుడు మనం S-Pen ఇలా పైన కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మనం చూసినట్లయితే 14.6 inch OLED డిస్ప్లేతో మనకు వస్తుంది, అండ్ ఫ్రంట్ కూడా ఈ S9 Ultra 2 కెమెరాస్ ఇవ్వడం జరిగింది. అదే దీని ప్రీవియస్ వేరియంట్స్ అయిన S9 Plus ఆర్ S9 మీకు కేవలం 1 కెమెరా వస్తుంది. ఇప్పుడు మీకు దీన్ని పవర్ ఆన్ చేసి చూపిస్తాను.
మనం ఈ పెన్ యూజ్ చేసి లేదా ఫింగర్స్తో కానీ దీన్ని ఆపరేట్ చేయొచ్చు. స్టార్ట్. ఈ విధంగా సెటప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని డీటెయిల్స్ ఏంటో మీకు చూపిస్తాను. దీని మోడల్ నెంబర్ విషయానికి వస్తే SM-X910 అండ్ సీరియల్ నెంబర్ వచ్చి మనం చూడొచ్చు ఇక్కడ. దీంట్లో మనకి వైఫై 6.0 బ్లూటూత్ 5.2 రావడం జరిగింది. బ్యాటరీ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ఇది మనకి 11,200 mAh బ్యాటరీతో వస్తుంది. అంటే ఒక కంప్లీట్ డే అంటే అప్రాక్సిమేట్గా మీకు 10-12 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ని దీంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 1UI 6.1 వర్షన్తో మనకు వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 14 కూడా మనం చూడొచ్చు. ఈ డిస్ప్లే సెట్టింగ్స్లో మనకి బోత్ లైట్ అండ్ డార్క్ మోడ్ని మనం చూడొచ్చు. దీంట్లో మనకి అడాప్టివ్ బ్రైట్నెస్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ స్క్రీన్ మోడ్స్ విషయానికి వస్తే వివిడ్ అండ్ న్యాచురల్ సెట్టింగ్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. కనెక్షన్ విషయానికి వస్తే దీంట్లో వైఫై, బ్లూటూత్ అండ్ హాట్స్పాట్ సెట్టింగ్స్ని మనం చూడొచ్చు. అదే డివైస్ కనెక్షన్స్ విషయానికి వస్తే దీంట్లో క్విక్ షేర్, మ్యూజిక్ షేర్, ఆటో స్విచ్ బడ్స్, కాల్ అండ్ టెక్స్ట్ ఆన్ అదర్ డివైజెస్, కెమెరా షేరింగ్, లింక్ టు విండోస్, మల్టీ కంట్రోల్, ముఖ్యంగా శాంసంగ్ టెక్స్. మోడ్స్ అండ్ రొటీన్స్. మోడ్స్లో మనకి స్లీప్, థియేటర్, డ్రైవింగ్ లాంటి చాలా మోడ్స్ వస్తాయి. ఇది ఏంటంటే మనకు కావాల్సినట్టుగా ఈ మోడ్ని కస్టమైజ్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ మోడ్ యూస్ చేసినట్లయితే నైట్ 10 o'clockకి ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోవాలి, లేదంటే వైఫై టర్న్ ఆఫ్ అయిపోవాలి, డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గిపోవాలి లాంటి ఆప్షన్స్ మీరు కాన్ఫిగర్ చేసుకున్నట్లయితే స్లీప్ మోడ్ సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అప్లై అవుతాయి. సౌండ్స్ అండ్ వైబ్రేషన్. దీంట్లో మీరు సౌండ్ అండ్ వైబ్రేషన్ కంట్రోల్స్ని చూడొచ్చు. నోటిఫికేషన్స్ అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మనకి దీంట్లో బోత్ లైట్ అండ్ డార్క్ మోడ్ వస్తాయి. నేను మీకు డార్క్ మోడ్ని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో మీకు తక్కువ బ్యాటరీ కన్స్యూమ్ అవుతుంది. దీంట్లో మనకి అడాప్టివ్ బ్రైట్నెస్ ఆప్షన్ కూడా ఉంది, ఐ కంఫర్ట్ షీల్డ్ అండ్ స్క్రీన్ మోడ్ విషయానికి వస్తే వివిడ్ అండ్ న్యాచురల్ కంట్రోల్స్ని మనం చూడొచ్చు. అడ్వాన్స్ సెట్టింగ్స్కి వెళ్ళి మనకు కావాల్సినట్టుగా స్క్రీన్ కూడా సెట్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి 11,200 mAh బ్యాటరీతో వస్తుంది. దీంట్లో మనం బ్యాటరీ సెట్టింగ్స్ని చూడొచ్చు. కరెంట్లీ ఇది 45% అవైలబుల్ ఉంది అండ్ మీరు చూసినట్లయితే ఛార్జింగ్ లాస్ట్ ఎప్పుడు పెట్టాము కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ కంప్లీట్ బ్యాటరీ స్టాటిస్టిక్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బోత్ వాల్పేపర్ అండ్ స్టైల్ని మనం సెట్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్ విషయానికి వస్తే హోమ్ స్క్రీన్ లేఅవుట్, దాంట్లో ఉన్న యాప్స్ అండ్ గ్రిడ్ ఫార్మాట్ని మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్ విషయానికి వస్తే మనకి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పిన్, పాస్వర్డ్, ప్యాటర్న్, రెగ్యులర్ స్వైప్, నన్, ఫేస్ అండ్ ఫింగర్ ప్రింట్. దీంట్లో బిల్ట్ ఇన్ ఫింగర్ ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ని మీరు చూసినట్లయితే మనకి ఈ విధంగా ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ రీడర్ అవడం వల్ల చాలా ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా దీంట్లో మీరు మల్టిపుల్ ఫింగర్ ప్రింట్స్ని యూజ్ చేయొచ్చు.
సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, దీంట్లో బిల్ట్ ఇన్ సామ్సంగ్ నాక్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక కార్పొరేట్ లెవెల్ సెక్యూరిటీ అన్నమాట. ఇది చాలా సేఫ్గా ఉంచుతుంది మీ డివైస్ని. ఈ డివైస్ కేర్ ఆప్షన్లో మీ కంప్లీట్ డివైస్ యొక్క హెల్త్ కేర్ స్టాటిస్టిక్స్ అండ్ డీటెయిల్స్ని మీరు చూడొచ్చు. దీంట్లో మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి మీరు అప్డేట్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దీని ట్యాబ్లెట్ డీటెయిల్స్ విషయానికి వస్తే, మీరు ఇక్కడ ప్రోడక్ట్ నేమ్, మోడల్ నేమ్, సీరియల్ నెంబర్, అలాగే దీని స్టేటస్ ఇన్ఫర్మేషన్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ డీటెయిల్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మీకు ఈ కెమెరా క్లారిటీ విషయాన్ని చూపిస్తాను. కెమెరా మీరు చూసినట్లయితే ఇది 12 MP కెమెరాతో వచ్చింది, చాలా క్లియర్గా ఉంది. అదే వీడియో విషయానికి వస్తే దీంట్లో మనకి HD నుంచి ఫుల్ HD అండ్ అల్ట్రా HD అట్ 30 FPS రికార్డింగ్ చేయొచ్చు. ఈ అల్ట్రా HD అట్ 30 FPS బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్తో మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు S Pen ఆప్షన్ చూపిస్తాను. చూసినట్లయితే మనకి ఒక నార్మల్ పెన్తో రాసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది చాలా స్మూత్గా, చాలా ఇన్స్టాంటేనియస్గా ఉంది. పైగా ఇది ఒక హై కాన్ఫిగరేషన్ ట్యాబ్ కాబట్టి దీని మీద మీరు ఎటువంటి ఫోటో ఆర్ వీడియో ఎడిటింగ్ అయినా సరే చేయొచ్చు. ఇప్పుడు ఆడియో అండ్ వీడియో క్లారిటీకి వస్తే ఒక యూట్యూబ్ వీడియోని మనం ప్లే చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే డిస్ప్లే చాలా క్లియర్గా ఉంది, ఇది చాలా బాగుంది. మీకు ఒక హై ఎండ్ టీవీలో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు దీని వాల్యూమ్ని మీకు మ్యాక్సిమం పెట్టి చూపిస్తాను. దీంట్లో మీకు డాల్బీ ఆప్షన్ ఉంది, అందుకని సౌండ్ క్లారిటీ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం సెట్టింగ్స్ విషయానికి వస్తే దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం డెక్స్ మోడ్ని కానీ ఆర్ విండోస్ కానీ లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డెక్స్ మోడ్ ఎనేబుల్ చేసి చూపిస్తాను. ఈ విధంగా ఇది ఒక ల్యాప్టాప్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. సో దీనికి మీరు ఒక బ్లూటూత్ మౌస్ అండ్ కీబోర్డ్ కనెక్ట్ చేసుకుని ఒక రెగ్యులర్ ల్యాప్టాప్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ టైప్ సి సాకెట్ కేవలం ఛార్జింగ్కే కాకుండా హెడ్ఫోన్స్కి అండ్ డేటా ట్రాన్స్ఫర్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సామ్సంగ్ S9 అల్ట్రాని కేవలం మనం 69,000 రూపీస్కే ఎలా పర్చేస్ చేయొచ్చో మీకు చూపిస్తాను. ముందుగా సామ్సంగ్ అఫీషియల్ సైట్కి లాగిన్ అయ్యి మీకు కావాల్సిన డివైస్ని సెలెక్ట్ చేసుకోండి. తరువాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి లొకేషన్కి డెలివరీ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా చూడొచ్చు. కింద మీకు సామ్సంగ్ కార్పొరేట్ ప్లస్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే 10% అడిషనల్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. వన్స్ మీరు లింక్ క్లిక్ చేసి మీ కార్పొరేట్ ఈమెయిల్ ID ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్కి ఒక OTP వస్తుంది, అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇప్పుడు మళ్ళీ మీకు కావాల్సిన డివైస్ సెలెక్ట్ చేసుకుని బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆప్షన్లో మీకు మ్యాక్సిమం 70,000 రూపీస్ వరకు ఇస్తున్నారు. తరువాత కలర్ అండ్ వేరియంట్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి లొకేషన్కి డెలివరీ కన్ఫర్మ్ చేసుకోండి. కింద మీకు చాలా ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్, నో కాస్ట్ EMI. సెకండ్, ఫ్రీ సామ్సంగ్ కేర్ ప్లస్ ADLD ఇన్సూరెన్స్ వర్త్ 7,999 రూపీస్. గెలాక్సీ వాచ్ 6తో 4+8 12,000 రూపీస్ వరకు ఆఫర్. HDFC క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే కనుక దానిపైన మీకు ఇన్స్టాంట్గా 12,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సామ్సంగ్ షాప్ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని 1,000 రూపీస్ గిఫ్ట్ వౌచర్ పొందొచ్చు. ఈ పైన వాటిలో నేనైతే HDFC డిస్కౌంట్ అండ్ 1,000 వౌచర్ ప్లస్ 10% కార్పొరేట్ డిస్కౌంట్ని అప్లై చేసి కేవలం 69,000 రూపీస్కే ఈ ట్యాబ్ని సొంతం చేసుకున్నాను.
ఇప్పటి వరకు మనం ఈ శాంసంగ్ S9 అల్ట్రా యొక్క విశేషాలు అన్నీ చూసాం కదా. అంతేకాకుండా మన వీడియోలో ఈ ట్యాబ్ని కేవలం 69,000కే ఎలా పొందొచ్చో మీకు చూపించడం జరిగింది. ఈ లింక్స్ అన్నీ మన వీడియో డిస్క్రిప్షన్లో తప్పకుండా యాడ్ చేస్తాను. మీకు కనుక ఒక ట్యాబ్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ ఆఫర్లో ఇటువంటి ట్యాబ్ని కంపల్సరీగా మిస్ చేయొద్దు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఎపిసోడ్లోని విశేషాలు. వచ్చేవారం కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.